పనిచేసింది. అది మనకు మంచినీళ్ళు ఇచ్చింది, అది రజకులకు చాకిరేవైంది, మత్స్యకారులకు మత్స్య సంపద అయింది. ఇవాళ ఎన్నడూ చెరివెండిపోతే బతకండిపోద్ది అంటుండే సొయ్యితో ఆ చెరువుని కానీ మనం కాపాడుకున్నాం. కానీ ఇక్కడ కోట్ల కోట్లకు ఎకరాలు అయిన తర్వాత దాంట్లో అవి వ్యవసాయం అంతా బంద్ అయిపోయిన తర్వాత అవి దుర్గంధానికి, ఒకప్పుడు చెరువు కన్నతల్లిలాగా ఉండేటువంటి పాత్ర పోషించిన ఆ చెరువు ఇవాళ దుర్గంధభూరితంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత నిర్లక్ష్యం అంటే ఇవాళ చెరువులన్నీ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి డ్రైనేజీ పైపులకు నిలయాలుగా మారిపోతే అవి మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే సేదదీచ్చేటువంటి కన్నతల్లి లాంటి ఆ చెరువు ఇవాళ దుర్గంధపూరితంగా ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి, దోమలకు నిలయంగా ఉండే పరిస్థితి, ఆ దుర్గంధపూరితమైన నీళ్లు మన బోర్లల్లో మన బాయిలల్లో అవి ఇంకినప్పుడు మనం తాగితే ఎంత. ఇవాళ అర్బన్ పాపులేషన్ ఇవాళ సంపద కలిగి ఉండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల కంటే కూడా అనారోగ్యకరంగా ఉన్నట్టుగా మనకు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. పేరుకే ఈ అర్బన్ బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇవాళ ఇవన్నీ మనం భరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మీకు హామీ ఇచ్చిపోయినా నేను మొన్న ఇవాళ తప్పకుండా, నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన, నేను అందులో ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఏ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, ఏ డిపార్ట్మెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసినామని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అక్కడ ఆగొచ్చిన వినాయక నగర్ దగ్గర ఆ రైల్వే దగ్గర ఇప్పుడే ఆగొచ్చిన, నేను గేట్ కాడ ఆగొచ్చిన, ఆయన అడిగొచ్చిన ఎన్ని వస్తాయి ట్రైన్లు, ఎంత ఆగుతుంది. డెఫినెట్గా నేను మీకు ఒక మాట ఇచ్చిపోతున్నా, నేను ఎక్కువ తక్కువ మాట్లాడడం నా వల్ల కాదు, కానీ పని మాత్రమే మాట్లాడాలని చెప్పి కాన్సెప్ట్ ఉన్నాను నేను. ఇక్కడ ఎవరు ఏ పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఏ పార్టీ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అది ఏ పార్టీ అయినా వాళ్ళ వాళ్ళ పార్టీల పరంగా ఉంటే కావచ్చు, కానీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారమే భాగ్యంగా భావించాలని చెప్పి కోరుతున్నాను నేను. మేము మీరు చూసిందో తెలంగాణ ఉద్యమంలో రోజు కొట్లాడేది, మేము కొట్లాడేది మళ్ళీ దరఖాస్తు పట్టుకుని పోయేది, నన్ను హేళన చేసేది, నువ్వు ఇప్పటిదాకానే కదా నాకు కొట్లాడినావు మాతోటి, పోయి జై తెలంగాణ కూడా పోరాదనేది. జై తెలంగాణ అంట నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు కూడా పట్టుకొస్తాను ముఖ్యమంత్రి గారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడికి రాలేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ దగ్గరికి వచ్చినా అని చెప్పాను నేను, పట్టుకొచ్చుకునేది మేము. అంటే అప్పుడు సమైక్య రాష్ట్రమే అయినప్పటికీ కూడా రాజకీయాల్లో కొన్ని విలువలు కొన్ని పద్ధతులు ఉండే, కానీ ఈ మధ్య వస్తే అదొక వార్త లెక్క. అంటే ఈజీగా పోయి కార్పొరేట్లు పోయి ముఖ్యమంత్రి కలిసేటువంటి సాంప్రదాయం ఉండాలి, ఎమ్మెల్యేలు పోయి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు సమస్యలుంటే కలిసేటువంటి వాతావరణం ఉండాలి, ఎంపీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎంపీ తన పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారికి సమస్యలు చెప్పేటువంటి వాతావరణం ఉండాలి. కానీ మనం చూస్తూ ఉన్నాం ఒక రాంగ్ ప్రాక్టీస్, మనం వినకూడినటువంటి రాంగ్ ప్రాక్టీస్ ఎలా రాజ్యం వెళ్తుంది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇంకో పార్టీ ప్రభుత్వం ఉంటే అక్కడ పోయే పరిస్థితి లేదు. ఇవాళ నేను మాత్రం ఏ పార్టీ కార్పొరేటర్ అయినా కావచ్చు, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఏ పార్టీ ప్రభుత్వం అయినా కావచ్చు, కానీ నాకున్న కన్సర్న్ ఒకటే, మా ప్రజల సమస్యల కోసం ఎక్కడికైనా పోతా, ఎవరి దగ్గరికైనా పోతా, ఏ దరఖాస్తు అని ఇస్తున్నాను. పైరవీలు చేయండి మేము, భూదందాల పైరవీలు చేయం మేము. మేము ఏదైనా ఫోన్ చేస్తే నా 24 ఏళ్ళ ఒకవేళ అధర్మమైన పని కనుక ఉంటే, అధర్మమైన పని కనుక ఉంటే మేము చెప్పడానికే మేము వెనుక ముందు ఆడతాం. కానీ ఒక న్యాయమైన ధర్మమైన పని ఉంటే ఆయన గనుక అధికారులు పట్టించుకోకపోతే, సిస్టమ్ పట్టించుకోకపోతే దాని మీద మాత్రం రియాక్ట్ అయ్యేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. కానీ ధర్మం కోసమే పనిచేస్తాం, సిస్టమ్ కోసమే పనిచేస్తాం, దాని విరుద్ధంగా పనిచేసే ప్రసక్తి లేదు. ఇలా మా అధికారులు కూడా వచ్చిండ్రు ఇక్కడ, సంతోషం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను,